రేపల్లె నియోజకవర్గం జనసేన అభ్యర్థిగా దరఖాస్తు చేసుకున్న ఎన్ఆర్ఐ గోడపాటి గోపాలకృష్ణ ప్రెస్ మీట్ నిర్వహించారు. జనసేన పార్టీలో మహిళలకు పెద్దపీట వేస్తున్నారని జనసేన పార్టీ సెంట్రల్ కమిటీ అధ్యక్షురాలు తోట రుక్మిణి అన్నారు. 175 స్థానాలలో సుమారు 2400 మంది ఎమ్మెల్యే అభ్యర్థులుగా దరఖాస్తు చేసుకున్నారని తెలియజేశారు. వారిలో 500 మంది మహిళలు ఉండటం గర్వకారణమని అన్నారు. రేపల్లెలో మహిళలకు జనసేన పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవానికి వచ్చారని అన్నారు. నమ్మి అందరూ కూడా దీంట్లో చేరుతున్నారు. ఈ పార్టీకి ఎవరిని ఆహ్వానించేది లేదు. ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా పార్టీ నచ్చి మాత్రమే రావడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం మనం ఒక సరికొత్తమైనటువంటి ఎన్నికల్ని చూడబోతున్నాం. గతంలో ఎప్పుడూ చూడని విధంగా కేవలం ప్రజల నుంచి వచ్చేటువంటి ఒక నిశ్శబ్ద విప్లవాన్ని ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తద్వారా ఇండియాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూడటం జరుగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం కానివ్వండి, ఆశయాలు కానివ్వండి, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి బాధలను తీర్చే విధంగా ఉండిపోతా ఉంది. ఈ అద్భుతమైనటువంటి ఘట్టాన్ని మరి కొద్ది నెలల్లోనే మనం అందరం చూడబోతున్నాము. ఈ సందర్భంగా నేను మరొకసారి రేపల్లె నియోజకవర్గ ప్రజలు కోరేది ఏంటంటే, జనసేన సిద్ధాంతాలను చూడండి. అలాగే ఆచరణలో యోగ్యమైనటువంటి మాత్రమే మేనిఫెస్టోలో పెడతాం జరిగింది. చిత్రమైనటువంటి ఆలోచనలు లేకుండా, ఆచరణ సాధ్యం కానిటువంటి హామీలు ఇవ్వకుండా కేవలం ఏదైతే చేయగలుగుతారో వాటినే మేనిఫెస్టోలో పెడతాం జరిగింది. కాబట్టి మనందరం కూడా ఇంతకాలం రకరకాలైనటువంటి రాజకీయ పార్టీలని మనం ప్రోత్సహించాం. ఈ ఒక్కసారి మొట్టమొదటిసారిగా మనం ప్రజల కోసం, ప్రజల కొరకు, ప్రజలచే అనేటువంటి ప్రజాస్వామ్యమైనటువంటి జనసేన పార్టీకి మన అమూల్యమైన ఓటుని వేసి మన బతుకుని మనమే మార్చుకోవాల్సిందిగా మరొకసారి నేను నియోజకవర్గ ప్రజలందరినీ కోరుతున్నాను. అమెరికాలో నివాసం ఉంటున్నాను. 12 సంవత్సరాల నుంచి అమెరికాలో అనేక రకమైనటువంటి స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొంచుకుంటూ దాదాపుగా 4 కోట్ల రూపాయల ఉన్నాయి. ఉన్నటువంటి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులకు అందజేయడం జరిగింది. ఈ సేవ చేసే లక్ష్యంతో చూసినప్పటి నుంచి జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత నేను చేసినటువంటి స్వచ్ఛంద కార్యక్రమాలకి ఇంకా ఇటువంటి రాజకీయ వాతావరణం తోడైతే కనుక ఖచ్చితంగా ఇంకా అనేక మందికి హెల్ప్ చేయడానికి కుదురుతుందని చెప్పేసి నేను అమెరికా నుంచి రావడం జరిగింది. ఇక్కడే ఉండి జనసేన అభ్యర్థిత్వానికి నేను దరఖాస్తు చేస్తున్నాను. నేను చేసినటువంటి కార్యక్రమాలలో రక్తదానం, విద్యాదానం, ఇంకా అనేక రకాలైన కార్యక్రమాలు ఉన్నాయి. ఈ మధ్య ఒక వితంతువులకి ట్యూషన్ పంపిణీ చేయడం లాంటి కార్యక్రమాలు కూడా చేపడుతూ ఉన్నాము. ముఖ్యంగా ఇక్కడ జనసేన పార్టీలో మహిళలకి అధికమైనటువంటి ప్రాధాన్యత కాబట్టి వీర మహిళల కోసం ప్రత్యేకంగా ఒక ఆఫీస్ తెరవడం అనేది దాదాపుగా అరుదుగానే చెప్పాలి. అటువంటి అరుదైనటువంటి సంఘటన మనకి రేపల్లో ఈరోజు జరగబోతా ఉంది. ఈరోజు సాయంత్రం వీర మహిళల ఆఫీస్ కూడా మొదలు పెడుతున్నాం. జనసేన పార్టీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితమైనటువంటి నేను మన రేపల్ల నియోజకవర్గ ప్రజలకి సేవ చేద్దామనే ఉద్దేశంతోనే అమెరికా నుంచి రావడం జరిగింది. కులం మతం ప్రస్తావన లేనటువంటి ఒక సరికొత్త రాజకీయ వాతావరణాన్ని జనసేన మన ముందుకు తీసుకురాబోతోంది. అందుకని జనసేనకి మీ అమూల్యమైనటువంటి ఓటుని వేసి గెలిపించాల్సిందని కోరటానికి ఈరోజు మీడియా మిత్రులందరినీ పిలిచి నా మనోగతాన్ని మీ అందరి ముందు ఉంచడానికి ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాము. చాలామంది యువత, మధ్యతరగతి ప్రజలు జనసేన పట్ల ఆకర్షితులై ఓట్లను నోట్లతో వెలగట్టే ధైర్యం రాజకీయ నాయకులకు ఎక్కడి నుంచి వచ్చింది? నోటు కోసం ఓటును అమ్ముకోవడం వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టడం కాదా? డబ్బుతో గెలుస్తామనుకునే నాయకులకు గుణపాఠం చెప్పలేమా? రండి, మార్పు కోసం కలిసి కదురుదాం. స్వచ్ఛ సమాజం కోసం స్వచ్ఛ పాలిటిక్స్ 1-3 టీవీ మీతోనే, మీ వెంటే.